మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ విచారణకు హాజరయ్యారు. కడప సెంట్రల్ జైలులో సీబీఐ అధికారులు ఆయనను విచారిస్తున్నారు. భాస్కర్ రెడ్డి విచారణ సందర్భంగా వైసీపీ కార్యకర్తలు కడప జైలుకు భారీగా చేరుకున్నారు. దీంతో జైలు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ మనకు అందిస్తారు. ఎస్ రమేష్, ఇదివరకే వైఎస్ అవినాష్ రెడ్డిని 3 సార్లు విచారించారు సీబీఐ అధికారులు. ఇవాళ భాస్కర్ రెడ్డిని విచారించనున్న నేపథ్యంలో ఏ అంశాలకు సంబంధించి ఈ రోజు ఆయన్ను ప్రశ్నిస్తారు? ప్రస్తుతం కడప సెంట్రల్ జైలు వద్ద పరిస్థితి ఏంటి? హరీష, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణకు హాజరు కావాలంటూ సీబీఐ అధికారులు 3 సార్లు ఇచ్చిన నోటీస్కి మొదటిసారిగా వైఎస్ భాస్కర్ రెడ్డి కడప సెంట్రల్ జైల్లో జరుగుతున్నటువంటి సీబీఐ విచారణకు హాజరయ్యారు. అయితే ప్రధానంగా ఇక్కడ ఈ మధ్య రైజ్ అయినటువంటి కొన్ని అంశాలను వాళ్ళు అడిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి. ఎందుకంటే గూగుల్ టేక్ ఓవర్ అనేటువంటి ప్రధానటువంటి ఒక అంశాన్ని వాళ్ళు అజెండాగా తీసుకొని ఇక్కడ ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే హత్యకు ముందు హత్యకు తర్వాత ఈ యొక్క ఎవరైతే నిందితులు ఉన్నారో వారు ఈ యొక్క వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంటి వద్ద ఎందుకు ఉన్నారు, ఏ అంశాలు వీళ్ళ మధ్య చర్చలు జరిగాయి అన్న కోణంలో కూడా విచారణ అనేటువంటి కొనసాగింది తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు అంటే దాదాపు గత 4 సంవత్సరాలుగా సిబిఐ అంటే వివేకానంద చనిపోయి దాదాపు 4 సంవత్సరాలు గడుస్తున్న 2 సంవత్సరాలుగా సిబిఐ అయితే విచారణ కొనసాగిస్తోంది. ఈ విచారణలో వైఎస్ భాస్కర్ రెడ్డిని పులివెందులలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో అనేక సార్లు విచారణ అనేటువంటి చేయడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా కాల్ డేటా ప్రకారమే కూడా వాళ్ళు విచారణ చేస్తూ వచ్చారు. అంతేకాకుండా మృతి చెందినటువంటి సమయంలో గుండెపోటుతో మృతి చెందాడు అన్నటువంటి ప్రాపగండ చేశారు అన్నటువంటి ఆరోపణలతో కూడా ఈ యొక్క విచారణ అనేటువంటిది కొనసాగుతూ వచ్చింది. కాకపోతే కొత్తగా అంటే నూతన టెక్నాలజీ మనం చూసినట్లయితే ఏటూ నిందితుడిగా ఉన్నటువంటి సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ విషయంలో హైదరాబాద్ తెలంగాణలో ఉన్నటువంటి హైకోర్టులో ఇచ్చినటువంటి పిటిషన్, సిబిఐ దాఖలు చేసినటువంటి పిటిషన్లో పేర్కొన్న అంశాలనే ఇక్కడ విచారణలో కూడా ప్రస్తావన చేస్తూ కూడా మనకు వస్తున్నట్టు తెలుస్తుంది. అటు వైఎస్ భాస్కర్ రెడ్డిది కావచ్చు, అదేవిధంగా వైఎస్ అవినాష్ రెడ్డిని కావచ్చు. సో ఈ అంశాలనే కీలకంగా తీసుకొని కూడా విచారణ చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడే అంటే ఉదయం 10 గంటలకు రావాల్సినటువంటి భాస్కర్ రెడ్డి మాత్రం ఇప్పటికే ఇక్కడ చేరుకున్నాడు. కానీ ఇప్పటికే భారీ సంఖ్యలో చేరుకున్నటువంటి వారి యొక్క కార్యకర్తలు అయితే మాత్రం ఆయనను పరామర్శించడం కోసం అధిక సంఖ్యలో వచ్చారు. ఒక దశలో తొక్కిసలాట సహితం జరిగిందని మనం కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ యొక్క మొదటిసారిగా ఆయన కడపలో ఉన్నటువంటి సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్కు రావడంతో ఆ యొక్క పులివెందుల నియోజకవర్గంలోని అదేవిధంగా కడప పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి వైసీపీ నేతలందరూ కూడా ఇక్కడికి చూడడానికి వచ్చారు. కానీ ఇప్పటికి మనం తీసుకున్నట్లయితే సిబిఐ అధికారులు మాత్రం ఇంతవరకు ఈ యొక్క ప్రాంతానికి అయితే చేరుకోలేదు చెప్పవచ్చు. అయితే రాత్రి హైదరాబాద్ నుంచి 6 మందితో కూడినటువంటి సిబిఐ బృందం కడపకు చేరుకుంది. కానీ వారు మాత్రం ఇప్పటి వరకు ఈ యొక్క గెస్ట్ హౌస్ అంటే కడప కేంద్రంగా జరుగుతున్నటువంటి సిబిఐ కార్యాలయానికి మాత్రం సిబిఐ అధికారులు ఇంకా చేరుకోలేదు. కానీ ఈ యొక్క విచారణకు హాజరు కావాల్సినటువంటి వ్యక్తి మాత్రం ఇప్పటికే విచారణ కేంద్రానికి అయితే చేరుకున్నాడు. కానీ ఇక్కడ హై సెక్యూరిటీ మాత్రం ఏర్పాటు చేస్తారు. అంటే ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుంది అన్నటువంటి ఒక హై టెన్షన్ అయితే మాత్రం ఇక్కడ నెలకొని ఉంది. అటు సిబిఐ అధికారులకు ఇప్పటికే ఉన్నటువంటి సెక్యూరిటీతో పాటు అత్యాధునిక వెపన్స్ సెక్యూరిటీ అనేటువంటి దగ్గర ఈ రోజు నుంచి వాళ్ళకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎందుకంటే దాదాపు మొన్నటి వరకు కూడా ఎస్ఎల్ఆర్ గన్నులతో సెక్యూరిటీ ఇచ్చినటువంటి పోలీస్ వ్యవస్థ ఇప్పుడు వారికి ఏకంగా AK-47తో వెపన్స్తో కూడా వాళ్ళకు ప్రొటెక్షన్ అనేటువంటిది ఇస్తూ వస్తున్నారు. అంతేకాకుండా సెంట్రల్ జైలు యొక్క బయట భారీ స్థాయిలో వైసీపీ నేతలందరూ వస్తున్నటువంటి ఎక్కడ వాహనాలను అక్కడే ఆపేస్తూ వస్తున్నారు. అంతేకాకుండా ఎక్కడైనా ఏవైనా అవాంతనీయ సంఘటనలు చోటు చేసుకుంటాయేమోనటువంటి ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసు యంత్రాంగం అంటే కడప డిఎస్పీ శివారెడ్డితో పాటు దాదాపు 1-2 సిఐలు అదేవిధంగా 4 ఎస్ఐలతో పాటు భారీ పోలీసు బలగాలు సైతం ఇక్కడ ఏర్పాటు చేశారు. పులివెందుల నుంచి కడప వరకు వస్తున్నటువంటి భాస్కర్ రెడ్డి కాన్వాయ్కి కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఏమైనా దాడులు జరుగుతాయనేటువంటి కోణంలో కూడా పోలీసు యంత్రాంగం అటు సైడ్గా కూడా ఆయన కూడా సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తూ అటువంటి ఒక భద్రతా వలయం మధ్య ఆయన సిబిఐ విచారణకు హాజరైనటువంటి మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మొదటిసారిగా అంటే ఇప్పటికే ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో ఆయన అనేక సార్లు సిబిఐ విచారణకు హాజరయ్యారు. అక్కడ ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు చోటు చేసుకోలేదు. కాకపోతే మొదటిసారిగా కడపకు వస్తున్నటువంటి నేపథ్యంలో అనేక పర్యవసానాలు ఇక్కడ చోటు చేసుకుంటున్నాయి. మనం చూస్తున్నాం సోమవారం తెలంగాణ హైకోర్టులో విచారణ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో భారీ స్థాయిలో అంటే ఇక్కడ మనం చూసినట్లయితే భారీ స్థాయిలో వైసీపీ శ్రేణులు అందరూ కూడా ఈ యొక్క ప్రాంతానికి అయితే చేరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే అనేక ఊహాగానాలు ఈ యొక్క సిబిఐ విచారణ పైన అనేకమైనటువంటి ఊహాగానాలు వస్తున్నటువంటి నేపథ్యంలో వైసీపీ శ్రేణులన్నీ కూడా వారికి మేము మద్దతుగా ఉన్నామంటూ కూడా వారికి మద్దతు తెలపడం కోసమే ఇక్కడికి భారీగా చేరుకున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. కానీ సిబిఐ కార్యాలయంతో మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆ కార్యాలయం సిబిఐ కార్యాలయం ఇప్పటికీ అక్కడ ఆ యొక్క కార్యాలయంలోకి వైఎస్ భాస్కర్ రెడ్డి చేరుకున్నారు. అయితే సిబిఐ
అధికారులు మాత్రం ఇంతవరకు కూడా ఆ సంఘటన ఆ ప్రదేశానికి అయితే చేరుకోలేదు. వారికి సెక్యూరిటీ గా ఉన్నటువంటి మనం చూస్తున్నట్లయితే సిబిఐ కి ఒక ప్రత్యేక సెక్యూరిటీ బృందం అయితే ఉందని చెప్పవచ్చు. వారందరిని కూడా మనం అక్కడ చూస్తున్నాం. అయితే లోకల్ పోలీసులు కూడా అతి సమీపంలోనే ఆ యొక్క కార్యాలయానికి అతి సమీపంలోనే సెక్యూరిటీ గా వస్తున్నారు. అయితే వైఎస్ భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి అడ్వకేట్ సైతం అంటే తన న్యాయవాదితో సహా కూడా ఆయన ఇక్కడికి విచారణకు అనేటువంటిది రావడం మనం చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం ఆ తన న్యాయవాదితో చర్చలు జరుపుతూ వస్తున్నటువంటి ఇప్పుడు మనం చూసినట్లయితే అక్కడ తన న్యాయవాదితో చర్చలు జరుపుతూ వస్తున్నటువంటి వైఎస్ భాస్కర్ రెడ్డి గారిని మనం చూడొచ్చు. ఎందుకంటే సిబిఐ కార్యాలయానికి తాను వెళ్ళిన తర్వాత అక్కడ సిబిఐ అధికారులు అయితే లేరు. అయితే అక్కడ ఏమి జరిగింది అన్నటువంటి విషయం అయితే తను బయటకు వస్తున్నంత వరకు మనకైతే తెలియదు. అయితే తన న్యాయవాదితో మాత్రం కలిసి ఆయన సిబిఐ విచారణకు అయితే వెళ్ళారు. ఆ యొక్క సిబిఐ విచారణకు వెళ్ళినటువంటి తర్వాత అక్కడ ఆయన ఎక్కడ సిబిఐ అధికారులు ఎవరు లేరు, ఓన్లీ సెక్యూరిటీ సిబ్బంది మాత్రమే ఉన్నారు. అయితే అక్కడ ఏ సమాచారం అందింది అనేది మనకైతే తెలియనటువంటి పరిస్థితి ఉంది. కానీ తన న్యాయవాదితో ఆయన మాత్రం విచారణకు వారు చెప్పిన సమయానికి అంటే ఉదయం 10 గంటలకు వాళ్ళు గడువు ఇచ్చారు. ఆ గడువు ప్రకారమే ఆయన అయితే విచారణకు వచ్చారు. కానీ ఆ యొక్క విచారణ అనంతరం ఆయన మళ్ళీ అంటే విచారణ అనేటువంటిది లేకుండా మళ్ళీ ఆయన కూడా తన న్యాయవాదితో కలిసి బయటకు వస్తున్నటువంటి మనం చూడొచ్చు. ఎందుకంటే ఈ యొక్క విచారణ మరికంత టైం పొడిగించారా లేకపోతే సిబిఐ అధికారులు మరొక డేట్ ఇచ్చారనేటువంటి విషయాలు వెల్లడి కావాల్సి ఉంది. మనం చూసినట్లయితే మీడియాతో మాట్లాడడానికి వస్తున్నాము, మీడియాతో ఖచ్చితంగా మాట్లాడతామని చెప్పి కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. అయితే సిబిఐ అధికారులు అయితే అందులో లేరు. కానీ గడువు ఏమైనా పొడిగించారా లేకపోతే ఇంకొక అంశం అనేటువంటి మాత్రం మనం ఇప్పుడు తెలియాల్సి ఉంది. అయితే తన న్యాయవాదితో కలిపి ఆయన వారు ఇచ్చిన గడువు ప్రకారమే ఆయన యొక్క విచారణ కేంద్రానికి చేరుకున్నాడు. కడప సెంట్రల్ జైల్ గెస్ట్ హౌస్ ఉన్నటువంటి సిబిఐ కార్యాలయానికి చెప్పిన సమయానికి ఖచ్చితంగా తన న్యాయవాదితో తాను వచ్చినప్పటికీ కూడా సిబిఐ అధికారులు అయితే మాత్రం అక్కడ లేరు అని చెప్పవచ్చు. అయితే ఎందుకు ఇక్కడ ఇది ఆలస్యం అవుతుంది అనేటువంటి విషయాన్ని మాత్రం ఆయన మీడియాతో మాట్లాడతాడు అనేటువంటిది ఇప్పుడు మనకు ఇప్పుడు తెలుస్తుంది. ఉంది ఆ లోగో ఇది. ఈరోజు భాస్కర్ రెడ్డి విచారణ సందర్భంగా ఆయన కడప సెంట్రల్ జైలు వద్ద గెస్ట్ హౌస్కి ఆయన చేరుకున్నారు. తన అడ్వకేట్తో కలిసి అక్కడికి వచ్చినప్పటికీ కూడా సిబిఐ అధికారులు అయితే చేరుకోలేదు. దీంతో కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ నుంచి ఆయన తన అడ్వకేట్తో కలిసి బయటకు వచ్చారు. మీడియాకు కూడా ఏం జరిగిందనే విషయానికి సంబంధించి కూడా ఆయన వెల్లడించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కడప సెంట్రల్ జైలు వద్ద అయితే ఇప్పటికే పోలీసులు భారీగా మోహరించారు. ఈరోజు కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్లో వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సిబిఐ అధికారులు విచారిస్తారు అని చెప్పేసి చెప్పారు. ఇవాళ ఉదయమే ఆయన కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్కు చేరుకున్నప్పటికీ సిబిఐ అధికారులు అక్కడికి రాకపోవడంతో ఆయన తన అడ్వకేట్తో కలిసి బయటకు వచ్చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఈరోజు సిబిఐ అధికారుల విచారణకు
వైఎస్ భాస్కర్ రెడ్డి ఈరోజు హాజరయ్యారు కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ కి. ఆయన ఉదయాన్నే తన అడ్వకేట్ తో కలిసి అక్కడికి చేరుకున్నారు. అయితే చాలాసేపు వెయిట్ చేసినప్పటికీ సిబిఐ అధికారులు రాకపోవడంతో ఆయన తన అడ్వకేట్ తో కలిసి బయటకు వచ్చేసారు. కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ లో చాలాసేపు కూడా ఆయన ఉదయం నుంచే వెయిట్ చేస్తూ ఉన్నారు. సిబిఐ అధికారులు అయితే అక్కడికి చేరుకోలేదు. మరి ఈరోజు విచారణ ఉండదు అనే భావించాల్సి ఉంటుంది. సిబిఐ విచారణకు ఈరోజు వైఎస్ భాస్కర్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. దీంతో ఉదయం నుంచే అక్కడ కడప సెంట్రల్ జైలు వద్ద ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. భారీగా కార్యకర్తలు అభిమానులు సైతం అక్కడికి చేరుకున్నారు. దీంతో ముందస్తుగానే పోలీసులు భారీగా అక్కడ మోహరించారు. అయితే మార్నింగ్ నుంచే వెయిట్ చేస్తున్నప్పటికీ అడ్వకేట్తో కలిసి సిబిఐ అధికారులు మాత్రం అక్కడికి చేరుకోలేదు. దీంతో ఇవాళ విచారణ ఉండదు అనే అనుకోవాలి. ఆయన రిటర్న్ వెళ్ళిపోతున్నారు భాస్కర్ రెడ్డి. విజువల్స్లో మన టెన్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇవాళ ఉదయాన్నే ఆయన గెస్ట్ హౌస్కు చేరుకున్నారు. సిబిఐ విచారణకు ఈరోజు ఆయన వచ్చినప్పటికీ కూడా సిబిఐ అధికారులు మాత్రం అక్కడికి చేరుకోకపోవడంతో ఆయన తిరిగి వెళ్ళిపోతున్నారు. హరీష్ ఓకే హలో చూసావి. ఎస్ రమేష్, ఏం జరిగింది, ఎందుకని భాస్కర్ రెడ్డి రిటర్న్ వెళ్ళిపోతున్నారు, ఏం చెప్తున్నారు ఆయన? హరీష, ఇప్పటి వరకు మనతో మాట్లాడాలంటే టెన్టీవీత్ ఎక్స్క్లూజివ్గా మనం చూసినట్లయితే జీప్లో మాట్లాడారు. అయితే సిబిఐ అధికారులు ఇప్పటి వరకు కార్యాలయాన్ని చేరుకోలేదు. అయితే తనకు ఎటువంటి సందేశం కూడా ఇవ్వలేదు. అంటే ఇప్పుడు రావాలా లేకపోతే మరొక రోజు రావాలా అన్నటువంటి ఎటువంటి సందేశం కూడా ఇవ్వలేదు. కాబట్టి సిబిఐ అధికారులు పిలిచిన టైంకి తాను వచ్చాను, వాళ్ళు లేరు కాబట్టి తను తిరిగి తన యొక్క గృహానికి వెళ్తున్నట్టు కూడా ఆయన మనకు తెలియజేయడం జరిగింది. మీడియాతో మాట్లాడడానికి చాలా ప్రయత్నం చేశాడు. కార్యకర్తల యొక్క ఒత్తిడి కారణంగా ఆయన మాట్లాడలేక వెనుదిరిగిపోయేటువంటి పరిస్థితి నెలకొంది. హరీష, ఎస్ రమేష్, అంటే ఎందుకని సిబిఐ అధికారులు ఈరోజు అటెండ్ అవ్వలేదు అన్న రీజన్స్ ఏమైనా తెలుస్తున్నాయా? ఎందుకంటే మార్నింగ్ నుంచి కూడా ఆయన ఈరోజు ఎంక్వైరీ ఉంటుందని చెప్పేసి మార్నింగే వచ్చారు. అలాగే అక్కడ పోలీసులు సైతం భారీగా భద్రత ఏర్పాట్లు సైతం చేయడం జరిగింది. లాస్ట్ మినిట్లో ఎందుకని రాలేదన్న వివరాలు ఏమైనా తెలుస్తున్నాయా? హరీష, ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే ఇప్పటికే వైఎస్ అవినాష్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ పైన తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగుతూ వస్తుంది. ఆ యొక్క విచారణ నేపథ్యంలో ఇప్పటికే అవినాష్ రెడ్డిని సోమవారం వరకు ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని చెప్పిన హైకోర్టు విషయాలు జారీ చేసింది. అంతేకాకుండా సోమవారం రోజు విచారణకు సంబంధించినటువంటి రికార్డులతో పాటు ఆడియో వీడియో రికార్డులను హార్డ్ డిస్క్ల ద్వారా ఇవ్వాలని చెప్పిన నేపథ్యంలో సిబిఐ అధికారులు కూడా ఆ సమాచార సేకరణ విషయంలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారన్నటువంటి ప్రాథమికంగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఎస్పీ రామ్ సింగ్ ఇక్కడికి చేరుకోకపోవడం వల్ల క్రింది స్థాయి అధికారులు ఎవరు కూడా ఆయన విచారించడానికి సాహసం చేయలేదని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే జిల్లా అంటే ఐఓగా ఉన్నటువంటి రామ్ సింగ్ ఇక్కడికి వచ్చినట్లయితేనే ఇక్కడ విచారణ అనేటువంటిది జరిగి ఉంటుంది, లేకపోతే ఆయన రాని పక్షంలోనే మనకు ఇక్కడ జరగలేదని తెలుస్తుంది. అయితే కడపలో మాత్రం 6 మందితో కూడుకున్నటువంటి సిబిఐ బృందం కడపలోనే ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క విచారణ సెంటర్ ఏదైతే ఆ యొక్క సిబిఐ కార్యాలయం ఉందో ఆ కార్యాలయానికి అయితే ఇప్పటి వరకు వాళ్ళు చేరుకోలేదు. దానికి గల కారణాలు అయితే మాత్రం ఇంకా స్పష్టంగా వెల్లడి కాలేదని చెప్పవచ్చు. హరీష, థ్యాంక్ యూ రమేష్.